ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు 116వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. హల్లెలూయా. సో చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ చక్కని మాటలు వ్రాసించి ఉన్నారు. మరణము నుండి ప్రాణాన్ని దేవుడు కాపాడుతూ ఉండి ఉన్నాడు కదా. ఎన్నోసార్లు మనము మరణం మనకు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది, కానీ దేవుడు తన కృప చేత ఎన్నో ప్రమాదాల నుండి మన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చి ఉన్నారు. మనము మనకు ఎదురవుతున్న కష్టాలు, సమస్యల గురించి ఎప్పుడు కన్నీళ్లు కారుస్తూనే ఉంటాం. అయితే దేవుడు మన కన్నుల నుండి కన్నీళ్లు విడవకుండా మనలను కాపాడుతూ ఉన్నారు, తప్పిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మన పాదములను ఎంతో చక్కగా ఆయన కాపాడుతున్నారు. ఎలా అంటే జారి పడిపోకుండా, మన పాదాలు జారి పడిపోకుండా మన పాదాలను తప్పిస్తూ ఉన్నారు. మరణము నుండి ప్రాణమును తప్పిస్తూ ఉన్నారు, కన్నీళ్లు విడవకుండా కన్నులను తప్పిస్తూ ఉన్నారు. సో దేవుడు మన ప్రాణాన్ని, మన కన్నులను, మన పాదములను, మనకెదురవ్వే శ్రమలలో, సమస్యలలో, కష్టాలలో, కన్నీటిలో, వేదనలో, దుఃఖములో, అపాయకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా ఆయనే మనలను కాపాడుతూ ఉన్నారు. అందును బట్టి ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. ప్రార్థించుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా పరిశుద్ధుడా, నీకు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సమయమందు తండ్రి, మా ప్రాణాన్ని కాపాడుచున్న దేవుడివి, కన్నులను కాపాడుచున్న దేవుడివి, పాదములను కాపాడుచున్న దేవుడివి తండ్రి. నాయన మా పాదాలు నా దేవ మేము జారి పడిపోకుండా మమ్మల్ని తప్పిస్తూ ఉన్నారు. మా కన్నులు కన్నీళ్లు విడవకుండా మా కన్నులను కాపాడుతూ ఉన్నారు. మరణము నుండి మా ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నారు. అయ్యా ఎంత గొప్ప దేవుడు తండ్రి. నాయన మరణ అంచులలో ఉన్నప్పటికీ ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నారు. నాయన ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ మా కన్నులు కాపాడుతూ ఉన్నారు, మా పాదాలు జారి పడిపోకుండా కాపాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ, మీరు చేస్తున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, నీ దీవెనలతో నింపుమని. నాయనా ఎవరి ఏ కష్టములో, దుఃఖములో, కన్నీటిలో, వేదనలో ఉండి ఉన్నారు పరిస్థితులన్నిటిలో మీరు వారికి తోడుగా ఉండి కాపాడుచు ఉన్నందుకు స్తుతి చెల్లిస్తూ ఏసున్నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు నిత్యము తోడయుండును గాక. మీరు ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు చేయమని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షాలోమ్.